ఈరోజు పగటి వేళ ఆరాధన తర్వాత రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి రావడానికి దేవుడు చక్కని అవకాశాన్ని ఏర్పరిచినందుకు దేవునికి వందనాలు దేవుడు మనలందర్నీ కూడా అధికముగా ఆశీర్వదించును గాక ప్రైజ్ లార్డ్ వినిపిస్తుంది అందరికీ ఓకే మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి యోసేపు గురించి యేసుక్రీస్తు వారి గురించి మనం నేర్చుకొని వస్తున్నాం ఈ రోజు పొద్దున మనం చెప్పి ఆపిన విషయము గుర్తుందని ఆశిస్తున్నాను యోసేపుతో కలిసి ఇద్దరు ఖైదీలు కూడా ఒకడు విముక్తి పొందాడు ఒకడు మరణానికి గురయ్యాడు యేసయ్య కూడా శిలువ అప్పగించబడినప్పుడు ఇద్దరు ఉన్నారు ఒక ఖైదీ విముక్తి పొందాడు ఒక ఖైదీ చావుకేమయ్యాడు కారణభూతుడై తన జీవితాన్ని నాశనపరుచుకున్నాడు అందుకే మనం తెలుసుకోవాల్సిన విషయం మన ద్వారా కూడా ప్రజలు బతకొచ్చు చావొచ్చు ఏ పరిచర్యను మనం చేస్తున్నాం బతికే పరిచర్య మనుషులను చంపే పరిచర్య హలో అందుకే లోకాసువార్తలకు పుస్తకంలో మనం చదివాము దేవుడు మనల్ని అభిషేకించింది దేనికి బేదలకు సువార్త చెప్పుటకు ఖైదీగా ఉన్న వారికి విముక్తి పరచుటకు గుడ్డిగా ఉన్న వారిని ఏం చేయలేకు దేవుని యొక్క వాక్యములోన వెలుతురును అర్పించుటకు కొందరి బంధకాలు విడిపించుటకు దేవుడు మనల్ని అభిషేకించారు దాని ద్వారా ఏం చేద్దాం ప్రజలను ఆత్మీయ విషయములో బతికించేటట్టుగా నిత్య జీవములోకి త్రోవ చూపించేటట్టుగా యోసేపులా మారుదాం యేసయ్యలా మారుదాం ఓకే అదే దేవుడు మన గురించి ఆశించేది యోసేపుని దేవుడు అభిషేకించిన కారణం ఏంటి యేసయ్యను దేవుడు అభిషేకించిన కారణం ఏంటి తన ద్వారా జరిగిన పరిచర్య అది ఇతరులకు పనికి రావాలి అది ఇతరులకు ఏం చేయాలి నిత్య జీవాన్ని కలిగించాలి వారి మరణ పరిస్థితి మారి జీవాన్ని అనుభవించేటట్టుగా మారాలి అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం నుంచి ఒక మాట మనం చూసుకుందాం ఆది కాండం 41వ అధ్యాయం దాని 29 30వ వచనం చాలు అక్కడ చదివిన వాక్యాంశంలో రెండు మాటలు మనం చూసాం ఒకటి పచ్చిగా ఉన్న కాలం రెండోది ఎండిపోయిన కాలం ఉందా పంట వచ్చిన కాలం కరువు వచ్చిన కాలం పంట అంటే పచ్చిగా ఉన్న పరిస్థితి కరువు అంటే ఎండిపోయిన పరిస్థితి ఈ 41వ వచనములో 41వ అధ్యాయములో యోసేపు రాజుగారి చూచిన కళకు వివరణ చెబుతున్నారు ఎలాగా పరిశుద్ధాత్మ చెప్పిన అవగాహనను బట్టి లేకపోతే పరిశుద్ధాత్మ ఆయనకు కలిగించిన కృపావరము బట్టి దీనిని ఏం చేస్తున్నారు వివరించి చెప్తున్నాడు అంటే ఒక కాలం పచ్చిగా లేకపోతే సమృద్ధి పంట 7 సంవత్సరాలు మరి 7 సంవత్సరాలు ఏమవుతున్నది కరువు కాలం వస్తుంది ఏమీ దొరకని స్థితి హలో మనందరి జీవితంలో అక్కడ ఈ రెండు స్థితులు ఉన్నాయి పచ్చి కలిగిన స్థితి సమృద్ధి కలిగిన స్థితి ఎండిపోయిన స్థితి సమృద్ధి కలిగిన స్థితి దేవుడు ఎందుకు ఇచ్చింది దాని ద్వారా ఎండిన స్థితిని ఏం చేయొచ్చు సమృద్ధి గల స్థితి నుండి ఎండిన స్థితిని ఏం చేయాలి అనుభవించాలి హలో సమృద్ధి దేవుని ఎందుకు మనకిచ్చేది కరువు కాలం వస్తే ఈ సమృద్ధే మనకు పనికొచ్చేది హలో ఉన్నారా అందుకే అందరూ ప్రార్థన చేసేది ఏంటి దేవా మాకు కరువు వద్దు కష్టాలు వద్దు వేదన వద్దు అన్నీ మంచే కావాలి అవునా ఒక నాణ్యానికి రెండు పక్క ఏముంది ఉన్నట్లా
సమృద్ధి కరువు ఎప్పుడు ఉంటుంది దేవుని బిడ్డల జీవితంలో. కొన్ని పరిస్థితి పచ్చి కలిగిన పరిస్థితి, అప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. అప్పుడు ప్రార్థన బాగుంటుంది, ఆరాధన బాగుంటుంది, చర్చికి బాగా వెళ్తాం, కానుకలు దశమ భాగాలు అన్నీ ఇస్తాం, దేవుని కొరకు సువార్త చేస్తాం. కానీ ఎండిన పరిస్థితి వస్తే, రోగము గల పరిస్థితి వస్తే, ఆకలి గల పరిస్థితి వస్తే, పని దొరకని పరిస్థితి వస్తే, ఎవరు పట్టించలేని పరిస్థితి, అప్పుడు ప్రార్థన ఉండదు, ఆరాధన ఉండదు, దేవుని దగ్గరికి వెళ్ళరు, దేవునితో ఏ సహవాసం ఉండదు, దేవుని బిడ్డలు చూస్తే ప్రైజ్ లార్డ్ కూడా చెప్పరు. అవునా? ఎవరు ఏం చెప్పలే. అవునా కాదా? అందుకే పచ్చి కలిగిన స్థితిని, ఎండిన స్థితి ఏం చేయాలి? సహాయపడాలి. హలో. ఆరోగ్యం బాగున్నప్పుడే ఏం చేయాలి? ఆత్మీయతను బలపరుచుకోవాలి. అనారోగ్యత వచ్చినప్పుడు, ఆరోగ్యములో ఉన్నప్పుడు ఎంత బలం తెచ్చుకున్నావు, నీ అనారోగ్యాన్ని ఆ బలం ఏం చేయాలి? బలపరచాలి. మనం అన్నీ ఆపోజిట్. అనారోగ్యం వచ్చినప్పుడే ఉపవాసం, ప్రార్థన, జాగరింపు అన్నీ, అంతే కదా. రోగం వచ్చినప్పుడే పాస్టర్ గారి నంబర్ గుర్తొచ్చేది. కష్టాలు వస్తేనే ఉపవాసం విషయం గుర్తుకు వచ్చేసేది. అంటే అప్పుడు ఆలోచిస్తాను, దేవా ఈ కష్టం వచ్చింది అందుకే ఉపవాసం చేస్తా. బాగున్నప్పుడు చెయ్యరు. ఉన్నారా? ఎవరు ఏం జవాబు చెప్పట్లే. పరిస్థితి అన్నీ బాగున్నప్పుడు, పచ్చిగా ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు ఇవేం గుర్తురావు. హలో. దానియేలు సింహపు బోనులోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకున్నాడా? దాని ముందే ప్రార్థన చేసుకున్నారా? దాని ముందే ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు ఉన్న దాన్ని బట్టి సింహపు బోనిలోకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాల్సిన పరిస్థితి రాలే. చంద్రక్ మేష కబేంద్రుగులు వారి జీవితంలో ఆత్మీయత, ఆత్మీక విషయాలు సమృద్ధి కాలంలో ఉన్నప్పుడే, అగ్గిలో పడినప్పుడు ఏం చేయాల్సిన పరిస్థితి రాలే. ఏడిచి ఉపవాసం చేసి ప్రార్థన చేయాల్సిన పరిస్థితి రాలే. నోహాబు కాలములో అన్ని బాగున్నప్పుడు ఏం చేయలే. అన్ని నాశనమైనప్పుడు ప్రజలు పరిగెట్టరు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని విడిపించండి, ఈ నీళ్లు మమ్మల్ని ముంచేస్తున్నది, కొద్దిగా తలుపు తీయండి, కేకలేసిరి. కానీ ఏం చేయలే నోహాబు. నోహాబు ఏం చేయలేదు. ఓడ యొక్క తలుపుని తెరవలే. దేవునికి స్తుతిస్తున్నాను, తలుపుకి తాళం దేవుడే వేశారు కాబట్టి దేవునికి వందనాలు. హలో. నీ సమృద్ధి కలిగిన స్థితిలో దేవుడు నీ చేతికి తాళాన్ని ఇచ్చి ఉన్నారు. ఏం చేయడానికి? నీ కరువు కాలాన్ని జయించడానికి ఉన్న తాళం నీ సమృద్ధి కాలంలో దేవుడు ఇచ్చేవాడే. హలో. నీ కరువు కాలములో ఉన్న ఆ తాళం నీ సమృద్ధి కాలంలో ఏం చేయాలి? బలపరుచుకు తీరాలి. అలాగైతే నీ కరువు కాలాన్ని దాటగలిగేటట్టుగా, నీ కరువు కాలములో దేవునిని, దేవునితో కలిసి జీవించగలిగేటట్టుగా నీ సమృద్ధి కాలం పనికొస్తుంది. అందుకే సామెతల గ్రంథంలో చెప్తున్నది, బుద్ధి లేని వాళ్ళారా చేమల దగ్గరికి వెళ్ళి, మనమందరం స్కూల్కి వెళ్ళి బుద్ధి నేర్చుకునే వాళ్ళమే. అవునా? చేమ దగ్గరికి వెళ్ళి బుద్ధి నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెయ్యండి. హలో. ఎవరు చెప్పలేదు. చేమ దగ్గరికి వెళ్ళి బుద్ధి నేర్చుకో,
ఆయన చెప్పారు ఎంతమంది చీమ దగ్గరికి వెళ్ళి బుద్ధి నేర్చుకున్నది ఉందా అలాగ వాక్యం సామెతల గ్రంథం 6:6 సోమరి ఒక నిమిషం మెల్లిమెల్లిగా చదువమ్మా సోమరి వెళ్ళుము హలో హలో చీమల దగ్గరికి వెళ్ళు వారి వాడి వాటి నడకలు కనిపెట్టి హలో దాని నడవిడక అది నడిచేది చూచి నేర్చుకోవడానికి ఉంది హలో ఉన్నారా హలో ఎప్పుడైనా చీమ దగ్గరికి వెళ్ళి చూడండి కొద్దిగా మీ ఇంట్లో చీమలు అక్కడక్కడ బోల్డ్ కనిపిస్తాయి దాని నడవడిక చూసారా చీమ ఎంత పెద్దది చాలా చిన్నది కానీ దాని బరువు కన్నా నాలుగు రెట్టింపు బరువు కలిగిన దాన్ని అదేం చేస్తుంది అదే బుద్ధి తెచ్చుకో చీమ 25 కిలోలు అయితే 100 కిలోలు లేకపోతే 125 కిలోలు మోసుకోగలిగిన బలము దానికి ఉంది ఓకే ఒకవేళ మొయ్యడం చేత కాకపోతే నలుగురిని కలిపి పిలిద్ది నాలుగు చీమలు కలిసి ఏం చేస్తాయి మనం మొయ్యలేని నలుగురిని పిలిచి మొయ్యం కదా మన వాళ్ళందరూ నలుగురు కలిసి మోసేది ఎప్పుడు అయ్యెందుకు ఊరోళ్ళకి చూపించడానికి ఊరోళ్ళకి చూపించడానికే బతుకున్నప్పుడు మొయ్యరు చచ్చినప్పుడు ఊరంతా తిరిగి మోస్తారు తిరుగుతారు అన్నీ చేస్తారు ఎందుకో హలో అందుకే సామెతలు రాసిన సొలొమోన్ చెప్తున్నది చీమల దగ్గరికి వెళ్ళి చీమల నడవడిక చూసి ఏం చేసుకోవాలి నేర్చుకోవాలి ఎందుకు దానికి సమృద్ధి కాలములు అదేం చేస్తుంది తనకు కలిగిన ఆహారం దాచిపెడుతుంది చీమకి తెలుసు ఎండిపోయిన కాలం వస్తున్నది లేకపోతే ఆహారం దొరకలేని కాలం వస్తున్నది సహాయం దొరకని కాలం వచ్చుచున్నది అప్పుడు ఏం చేస్తుంది ఆరోగ్యం బలం ఉన్న కాలములో సమృద్ధి ఉన్న కాలములు అన్ని పోగు చేసి దాచిపెడుతుంది చీమలు ఆహారం ఎక్కడ తీసుకెళ్ళి పెడతాయి మట్టిలో ఉన్న కదా బుట్ ఓకే మట్టిలో వర్షం పడితే ఆ మట్టి లోపలికి వర్షం నీళ్ళు వెళ్దా మరి అది అది దాచినవన్నీ అయినా అది దాచి పెడుతుంది కదా ప్రతి సంవత్సరం జరిగేదే అన్ని ఆహారం దాచి పెడుతుంది ఏమవుతుంది వరద వాన వర్షం పడుతుంది ఇవన్నీ మునిగిపోద్ది అయినా కూడా దాని పని అదేం చేస్తుంది కరెక్ట్గా చేస్తుంది హలో దాని సమృద్ధి కాలములో కావాల్సినవన్నీ ఏం చేస్తుంది పోగు పెట్టి దానికి ఆహారం దొరకలేని స్థితిలో మనవాళ్ళకి చచ్చికొచ్చిన బుద్ధి రావట్లేదు చీమ దగ్గరికైనా బుద్ధి నేర్చుకోండి స్కూల్కి వెళ్ళి బుద్ధి రావట్లేదు చీమ దగ్గరికైనా వెళ్ళి బుద్ధి తెచ్చుకోండి రాసినది ఎవరు సామెతలు రాసిన వాడు ఎవరు జ్ఞానమున్న రాజు
ఆయన చేవన్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు. హలో, జ్ఞానము తెలివి దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకున్నవాడే. చేవ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? చేవకున్న ఐక్యత, చేవ చేసిన పనులు, తనకెంత భారం కలిగిన భారాన్ని ఎంచియట్లే, వదిలివేయట్లే. హలో, ఈ రాత్రి వేళ మనం కూడా నేర్చుకోవాలి. సమృద్ధి కాలములో ఏం చేయాలి? అన్నీ మనం సరిదిద్దుకొని పెట్టాలి. ఒక 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 కరువు కాలం వస్తున్నది. కన్ను బాగున్నప్పుడు వాక్యాలు నేర్చుకో, వాక్యాలు చదువుకో. కన్ను కను దృష్టి పోయినప్పుడు, కన్ను ఉన్నప్పుడే వాక్యాలు నేర్చుకున్నావు, అది పనికి వస్తుంది. హలో, ఉన్నారా? నీ ఆరోగ్యం ఉన్న స్థితిలో దేవుని కొరకు అన్నీ చెయ్యి. ఆరోగ్యం లేని స్థితిలో ఏమవుతుంది? నువ్వేమి దేవుని కొరకు ఆరోగ్యం ఉన్నప్పుడు చేసావో, ఆరోగ్యములో లేని సమయంలో అవి పనికి వస్తాయి. అప్పుడు చాలామందికి మంచి హుషారు వస్తుంది, ఆరోగ్యం బాగోలేనప్పుడు. అప్పుడు ఎన్ని ఎన్ని సేవకుల దగ్గరికి వెళ్తారో, ఎన్ని పనులు చేస్తారో, అవన్నీ నాటకమే, నటన నటన. హలో, ఉన్నారందరూ? అందరూ ఉన్నారా? లూకాసు వార్తలో ఒక మాట చెప్తున్నది మీరు చూడండి. లూకాసు వార్త 23:31. పచ్చిదానికి ఇలా చేస్తే ఎండిన దానికి ఎలాగా? దాని 26 నుంచి చదివితేనే అది బాగా మీకు అర్థమయ్యేది. యేసయ్య సిలువ మరణానికి వెళ్తున్న సమయము, యేసయ్య సిలువ మరణానికి వెళ్తున్నప్పుడు తన కలిగిన పరిస్థితి గురించి అక్కడ చెప్తున్నది. పచ్చిగా ఉన్న యేసయ్యకు అలాగ చేశారంటే ఎండిగా ఎండిపోయి ఉన్న మన పరిస్థితి ఏంటి? హలో, యేసు ప్రభునే సిలువ వేశారంటే నిన్ను సిలువ వేయరా? యేసు ప్రభుని కొరడా దెబ్బలు కొట్టారంటే నిన్ను కొరడా దెబ్బలు కొట్టరా? యేసయ్యను కోర్టులు కోర్టులు తిప్పారంటే నిన్ను కోర్టులు కోర్టులు తిప్పరా? పచ్చిగా ఉన్న కర్రకే అలా చేస్తే ఎండిగా ఉన్న కర్రకు పరిస్థితి ఏంటి? పచ్చికున్న కర్రకి అలాగే జరిగితే ఎండిన కర్రకి. కానీ మనం అందరం ప్రార్థన చేసేదేంటి? నాకే హాని జరగకూడదు, నాకే నాశనం జరగకూడదు, అన్ని పచ్చి పచ్చిగానే ఉండాలి. జరగదు, అది దేవుని చిత్తం కాదు, అది దేవుని చిత్తం కాదు. హలో, ప్రతిసారి మనకి పచ్చిదనం కాదు కావాల్సింది. కొన్ని కొన్నిసారి ఎండిన పరిస్థితి కూడా రావాలి, అప్పుడే పచ్చిదనానికి కలిగిన విలువ తెలిసేది. కొన్ని కొన్నిసార్లు పచ్చిగల పరిస్థితిలో ఉంటేనే, ఎండిపోయిన పరిస్థితి వస్తేనే మనకి తెలిసేది ఎండిపోయిన పరిస్థితి ఎంత ఘోరం. అందుకే యోసేపుకి ఒక విషయం అర్థమైంది, నా పచ్చిగల స్థితులు ఎండిగల స్థితులు ఏ స్థితిలో అయినా బతకడం నాకు తెలుసు. కొందరికి పచ్చి కలిగిన స్థితిలో బతకడం తెలుసు, ఎండిన స్థితిలో బతకడం తెలియలే. యోసేపుని ఇంట్లో నుంచి గోతులు తవ్వేశారు, ఎండిపోయిన స్థితి. యోసేపుని అమ్మేశారు, ఎండిన స్థితి. యోసేపు జీవితం పోతిపర ఇంట్లో చీరసాల్లో పడేశారు, ఎండిన స్థితి. ఆ స్థితిలో ఏమి ఆయన ఏం కాలే, తన ఆత్మీయతను కోల్పోయేటట్టుగా ఏ పని చేయలే, దేవుని వ్యతిరేకంగా ఏ పని చేయలే.
తన యోసేపు ఐగుప్త దేశానికి రెండో వాడిగా రాజుగా మారిన తర్వాత సమృద్ధి కాలం ఆయనకి సమృద్ధి కాలంలో ఉండి ఎండిన కాలాన్ని తడుచుకుంటున్నాడు మనము ఇరవై సంవత్సరాల ముందు మీరు ఎలాగున్నారు ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తారు నాకు ఇల్లు లేదు ఇల్లు లేక పురి ఇంట్లో పడుకున్న స్థితి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారా చెయ్యరే నడిచి నడిచి దేవుని దగ్గరికి ఆరాధన చేయడానికి వచ్చిన సమయం ఇప్పుడు బండి ఉన్నప్పుడు దేవునికి ఆరాధన చేయడానికి వచ్చిన సమయం హలో అప్పుడన్నీ పరిగి పరుగు పరుగు పరుగే ఇప్పుడు పరుగు లేదు అన్నీ స్లోయే అప్పుడు కర్రలు ఏరుకోవాలి అప్పుడు ఏం చేయాలి గ్రైండర్ లేదు రుబ్బుడు లేదు అప్పుడు తినడానికి లేదు అప్పుడున్న ఆత్మీకత ఇప్పుడున్న ఆత్మీకత ఒక్కసారి తోల్చి చూడండి అధికమైందా తగ్గిందా అదే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేసి గుర్తుపెట్టేది అందుకే కీర్తన రాసిన దావీదు చెప్తున్నది నా గతకాలమును ఆలోచించి నేనేం చేస్తున్నాను దేవుని నేను స్తుతించుచున్నాను నా జీవితంలో జరిగిన ఒక్కొక్క విషయాన్ని నేను తలుచుకొని దేవుని నేనేం చేస్తున్నాను ఆరాధించుచున్నాను అవునా అందుకే పచ్చిగల కాలం సమృద్ధి గల కాలం ఎండిన కాలాన్ని ఏం చేయాలి ఎదిరించేటట్టుగా సహాయపడాలి ఇక అదే ఆదికాండ 40:41 చూడండి 41:40 చాలు ఇంటికి అధికారి యోసేపు ఇంటికి ఇంటికి అధికారి అంటే ఇంటికి అధికారి అంటే ఇంటికి నాయకుడు ఆత్మీకతలో నీవు ఉంటే నీవు నీ ఇంటికి నాయకుడివే నీ ఇంట్లో ఏం న్యాయం జరగాలి నీ ఇంట్లో ఏ రీతిగా న్యాయ స్థితులు జరగాలి నాయకుడిగా నీవు దానిని ఏం చేయాలి ఇంట్లో న్యాయాలు లేవు కదా హలో ఇంటిలో దేవునికి నమ్మదగినట్టుగా జీవించే వాళ్ళు లేరు కదా హలో మళ్ళీ ఒకసారి 41:40 హలో నీవు ఇంటికి నాయకుడు అయితేనే ఊర్లో ఉన్న ప్రజలు నీ మాట వినేది నీ ఇల్లు బాగోక నీ ఇంటిని బాగుపరచక ఊరిని బాగు చేయడానికి వెళ్తే ఏమంటారు హలో నీ ఇంటిలో సరైన నాయకత్వం లేక ఊర్లో నాయకత్వాన్ని చేయడానికి వెళ్తే ఏం చెప్తారు అది అదే దేవుడు ఈరోజు నీకు కూడా అడిగేది నీ పిల్లలను దేవుని యొక్క సన్నిధిలో తీసుకురావడానికి నీకు వేదన కన్నీరు సమర్పణ లేకపోతే ఊర్లో ఉన్న వాళ్ళకి దేవుని దగ్గరికి రా అని చెప్తే ఏం వింటారు అర్థం కాలే నీవు దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకుండా నీ పిల్లలకు అది రుజువు చెయ్యకుండా ఊరోళ్ళకి నీవు చెప్తే ఏం వింటారు ఎవరు చెప్పలే యోసేపుని అడిగి చూడండి యోసేపా యోసేపా నీ ఇంటి దగ్గర ఎలా ఉన్నావు
ఇంటి దగ్గర అన్నయ్యలో చెడు కార్యాలు చేసినప్పుడు దాన్ని సహించలే, ఎదిరించుకున్నాడు. నీవో నీవో నీ పిల్లల దొంగతనం, నీ పిల్లలు అబద్ధం చెప్పినప్పుడు ఏం చెప్తున్నావు? నీ పిల్లలు అక్కడ ఇక్కడి నుంచి సరుకులు తీసుకొచ్చినప్పుడు అడగకుండా చేయకుండా ఏమైనా తీసుకొచ్చినా నువ్వేం చెప్తున్నావు? హలో, ఎవరు జవాబు చెప్పట్లే. చెప్పరు. ఇంటిలో ఇంట్లో ఉన్న సభ్యులు ఏదైనా అన్యాయం చెప్తే మౌనం పాటించేటట్టుగా మారిపోయారు నాయకులు, ఇంట్లో ఉన్న నాయకులు. హలో, ఉన్నారా? యోసేపు తన ఇంట్లో జరుగుచిన కీడును చూచినప్పుడు మౌనం పాటించలే, దానిని ఏం చేశాడు? ఎదిరించాడు. యోసేపుకి నాన్న, అన్నయ్యల దగ్గరికి వెళ్ళు, పొలం ఏంటి మందలను చూసుకో, అన్నయ్యలకు భోజనం తీసుకెళ్ళు అని చెప్పినప్పుడు కూడా ఆయన మాట విన్నాడు. తన ఇంటి ఇంటిని ఏం చేశాడు? నాయకత్వం చేసి వెళ్ళాడు. అందుకే దేశానికి నాయకుడు అవ్వగలిగింది. అవునా? 41వ అధ్యాయంలో యోసేపు ఏమయ్యాడు? రాజుకి రెండో వాడయ్యాడు. ఇంటిలో సరిగ్గా నాయకత్వం చేయకుండా దేశంలో ఏం నాయకత్వం చేస్తాం? హలో, నేను మెల్లిగా చెప్పేది మీకు అర్థమవడానికే. తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పాలి, దానికి మరి సబ్రాయడాలు ఉండవు. ఆత్మీక విషయాలకి ఏ కాంప్రమైజ్ ఉండదు, చెడు క్రియలకు కాంప్రమైజ్ ఉండదు. యోసేపు అలాంటి వాడే. అందుకే ఇంట్లో ఏమిటి, నాయకత్వం నెరవేర్చిన వాడు. ఈ కాలంలో ఇంటికి నాయకులు కావాలి. ఇంటికి నాయకులు ఉంటేనే ఇల్లులు బాగుపడేది. ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి తగిన నాయకత్వం ఉంది, మగవాళ్ళకి మగవాళ్ళకి కలిగిన నాయకత్వం ఉంది. దానిని ఇంట్లో ఏం చేయాలి, నెరవేర్చుకోవాలి. మా ఇంట్లో ఉన్న ఒక పద్ధతి, ఆదివారం రోజు భోజనం దొరకదు. చిన్నప్పుడు మాకు నేర్పించిన విధానం, ఆదివారం రోజు చర్చికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాతే భోజనం, ఎంత ఆకలి ఉన్నా. ఇంకొక నాయకత్వం ఏంటి తెలుసా, ఆదివారం రోజు ఏ పని వచ్చినా ఆరాధన ఎగ్గొట్టి ఆరాధన కెళ్ళకుండా పనిచేసే సీన్ లేదు. అది పరీక్ష కాదు కానీ ఏమైనా కానీ ఉందా ఇలాంటివి? ఎవరు చెప్పలే. మా ఇంట్లో ఉన్న నాయకత్వంలో నేర్పించింది, రాత్రి వేళ కుటుంబ ప్రార్థన చెయ్యకుండా భోజనం దొరకదు. ఊరిలో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయి, ప్రార్థన చేయడం అన్న కాదు, మన ఇంట్లో జరగాలి ఈ నాయకత్వం. హలో, దేవుని బిడ్డలని చెప్పి తిరిగితే సరిపోదు. నాయకత్వం ఇంట్లో ఉండాలి. దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత, దేవునికి ఇచ్చిన విలువ, ఆత్మీయతకు ఇచ్చిన విలువ మన ఇంట్లో పుట్టుకు రావాలి. మన ఇంటి నాయకత్వంలో కనిపించాలి. హలో, దేవుడు తర్వాతే ఏమైనా, దేవుని తర్వాత ఏమైనా. ఒక ప్రశ్న నేను నీకు అడుగుతా, నీవు అన్నాలా దేవునికి అడిగావు కదా, దేవా నాకొక బిడ్డని, దేవా నాకొక కుమార్తెని దేవుడు ఇచ్చారు కదా, ఇచ్చిన దానిని
ఇచ్చిన దానిని ఏం చేసావు? నీవు దేవుని కడిగి, దేవా నాకొక ఇల్లు ఇవి, నాకొక ఇల్లు ఇవ్వు. ఆ ఇచ్చిన ఇల్లుని నీవు దేవుని కొరకు ఏం చేసావు? నువ్వు దేవునికి అడిగావు, దేవా నాకొక బండి. ఆ బండి దేవుని కొరకు ఏం చేసింది? నువ్వు దేవునికి అడిగావు, దేవా నాకు నెల నెల జీతం ఈ ఆ దేశం ఇచ్చారు. నువ్వు దేవునికి ఏం చేసావు దాని ద్వారా? హలో నాయకుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకే అడిగేది, నీ ఇంట్లో ఉన్న నాయకత్వం ఎలా ఉంది? హలో ఒకవేళ నీకు గాని చావు జరిగితే నీ పిల్లల పరిస్థితి ఏంటి? హలో నీ సమాధి కార్యక్రమం జరిపినప్పుడు నీవు పట్టుకున్న బైబిల్ గ్రంథం హృదయాన్ని అతుకుంటారా? హలో నీకు గాని చావు జరిగితే నీవు వదులుకొని పోయిన బైబిల్ గ్రంథాన్ని నీ పిల్లలు హృదయాన్ని హత్తుకుంటారా? నీవు చేసిన పరిచర్యను నీ పిల్లలు పట్టుకుంటారా? దాని గురించి ఒక అవగాహన నీకుందా? హలో ఎవరు నాకు జవాబు చెప్పట్లే? ఉన్నారా అందరూ? అందరికి వినిపిస్తుందా? యోసేపుని ఇంట్లో నుంచి అమ్మేసినప్పుడు కూడా తన హత్తుకున్న దేవుణ్ణి వదలలే, నాన్న హత్తుకున్న దేవుణ్ణి వదలలే, నాన్న నేర్చుకున్న ప్రార్థన వదలలే, నాన్న పొందుకున్న అభిషేకాన్ని వదలలే. హలో దానియేలు చంద్రక్ మేషక్ అభేంద్రకులను చిలిపితనములోనే నాన్న దగ్గర నుంచి, కుటుంబం దగ్గర నుంచి, స్వజనుల దగ్గర నుంచి విడిపించేటట్టుగా లాగేసి తీసుకెళ్ళిపోయారు, విడదీసేశారు. అవునా? అన్య దేశములో ఖైదీలుగా బంధింపబడిన వారిగా ఉన్నప్పుడు కూడా దేవునికి, దేవుని యొక్క వాక్యానికి, ఆత్మీకతకు విలువిచ్చినట్టుగా నీ పిల్లలున్నారా? ఎవరు జవాబు చెప్పలేదే. మన వాళ్ళందరూ డైలాగ్ ఏంటంటే దేవుడు చూసుకుంటాళ్లే, మరి నువ్వెందుకో, నీకు దేవుడు ఎందుకో కనిచ్చాడు? అన్నీ దేవుడు చూసుకుంటే మరి దేవుడు నీకెందుకు కన్నిచ్చాడు? తర్వాత పాట ఒకటి, ఎంత భారమైనను నీ పైన పడేస్తాను, ఎన్ని భారాలు నా మీదకి వచ్చిన అన్ని నీ మీద పడేస్తాను. మరి నువ్వెప్పుడు మోసుకుంటావు? హలో ఇంటిలో నాయకులు రావాలి, నాయకత్వం చేసిన తల్లులు లెగాలి, నాయకత్వం చేసే తండ్రులు లెగాలి, నాయకత్వం చేయగలిగేటట్టుగా పిల్లలను ఎదిగించాలి. హలో నాయకత్వం చేయడం అంటే చిన్న విషయం కాదు. యోసేప్ నాన్న ఇంట్లోంచి వేరుగా ఉన్నా నాన్నకున్న ఆత్మీకత కన్నా అధిక ఆత్మీకత యోసేపుకు ఉండేది. నాన్న ఆరాధించిన దానికన్నా అధికముగా దేవుని యోసేపు ఆరాధించాడు. నాన్న కృపావరాలు పొందుకున్న దానికన్నా అధికముగా యోసేపు కృపావరం పొందుకున్నాడు. నాన్న కళ చూసిన దానికన్నా అధికముగా యోసేపు కళ చూసుకున్నాడు. ఇది మన కుటుంబంలో జరగాల్సిన నాయకత్వం. మొన్న ఒక పాస్టర్ గారు ఏడ్చారు, సాక్ష్యం చెప్పి ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు తెలుసా? ఆయన చెప్పిన మాట విన్నప్పుడు నాకు ఏడిపోచింది. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను రోజుకి 3 గంటలు ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం, నేను రోజుకి 3 గంటలు. కానీ తన కొడుకు గురించి చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా?
నా కొడుకు రోజుకి 6 గంటలు ప్రార్థన చేస్తున్నాడు. నేను నా కొడుకు ముందు ఆత్మీకతలో ఓడిపోయానని ఏడ్చేస్తున్నాడు పాస్టర్ గారు. నాకు అర్థం కాలే ఎందుకు పాస్టర్ గారు ఏడ్చారు. పాస్టర్ గారు ఏడ్చి చెప్పడానికి కారణం ఏంటి? తన పరిచర్య, తన కుటుంబము, తన సేవకులతో ఉన్న సహవాసం అన్నీ చేసుకొచ్చేసరికి ఆయన దగ్గర మిగిలేది 3 గంటలే ప్రార్థన చేయటకు. కానీ దానికన్నా అధికముగా ప్రార్థన చేయలేకపోతున్నారు. అదే పక్క తన కొడుకు 6 గంటలు ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారు చెప్తున్నది, నేను నా కొడుకు ముందు నేను ఓడిపోయాను. తను 6 గంటలు చేసిన ప్రార్థన. హలో, నీ పిల్లలు నీ ఆత్మీయతకు కింద ఉన్నారా పైన ఉన్నారా? నీ నాయకత్వంలో నీ పిల్లలు ఆత్మీయ విషయంలో కింద పైన? అన్ని పరిస్థితి అనుకూలంగా ఉంటది అనుకోమాకండి. ప్రతిసారి పచ్చదనమే ఉంటుంది అనుకోకండి. కొన్ని కొన్నిసార్లు ఎండిపోయిన పరిస్థితి కూడా వస్తాయి, రావచ్చు. అందుకే ఇంట్లో ఎవరు కావాలి? మంచి నాయకత్వం చేసేవాళ్ళు కావాలి. యోసేపు ఇంటి దగ్గర మంచి నాయకత్వం చేసినందుకు 41:40 ఐగుప్త దేశం అంతటికి నాయకత్వం చేయగలిగేటట్టుగా రాజు తర్వాత రెండో వాడిగా కుర్చీ ఇచ్చి ఆయనని సన్మానపరిచిరి. ఇప్పటి కాలంలో అందరూ నాయకులు అవ్వడానికి, డబ్బు ఇవ్వడానికి రెడీ. ప్రెసిడెంట్లు, అధ్యక్షులు, మహా అధ్యక్షులు అవ్వడానికి ఏమిస్తారు? ఎవరేం చెప్పలేదే. అవును కదా, అన్నీ డబ్బుకే కదా, నాయకత్వం కూడా డబ్బుకే కదా. సంఘాల్లో కూడా చూడండి, అవునా? ఎవరు ఏం జవాబు చెప్పట్లే. 41:40 చెప్తున్న మాట ఏంటి? నా ఇల్లు అంతటిలో అధికారి వై ఉండి నా ప్రజలు నీకేమై ఉందురు. నీవు నాయకత్వం సరిగ్గా చేస్తే ప్రజలు విధేయత చూపిస్తారు. దాని తర్వాత హలో, చాలు చాలు, మనకి సింహాసనం దొరికితే మరి పైన దేవుడు ఉన్నాడన్న బోధం తెలివి కూడా ఉండదు, అవునా? అవునా కాదా? మనకి సింహాసనం దొరికేస్తే పైన దేవుడు ఉన్నాడు, కింద మనుషులు ఉన్నారన్నది కూడా మనం ఏం చెయ్యం? ఉదాహరణకి మీకు ఎమ్మెల్యే పదవి వచ్చేసింది అనుకోండి, ఉన్నారా? మీలో ఒక్కొక్కరికి ఎమ్మెల్యేగా పదవి ఇచ్చారనుకోండి, వెంటనే నీ రంగు మారిపోద్ది, నీ మాటలు మారిపోద్ది, నీ ప్రవర్తన పైన దేవుడు ఉన్నాడనియు కింద మనుషులు ఉన్నారనియు నీవు నాయకుడు అన్న విషయం కూడా ఏమైపోతావు? హల్లెలూయా. హలో, ఉషాకి అర్థమైంది. దేవునికి మర్చిపోయాను జాతం. అందుకే కదా ఈ డబ్బును, డబ్బు కొద్దిగా ఎక్కువ అయిపోతే చర్చి లోపల జరిగిన పరిస్థితులు మీరు చూసారా? మొఖాలు ఉబ్బిపోయేది అప్పుడే కనిపిస్తుంది. అవునా? మొఖాలు ఎప్పుడు ఉబ్బిపోతాయి? నేను ధనవంతుడిగా ఉన్నప్పుడు నాకన్నా అధికంగా ఆయన ఇచ్చారా? అప్పుడే మొఖాలు ఏం చేసేది?
అయ్యో నీకు దేవుడు ఆ కుర్చీ ఇచ్చింది, ప్రజల్ని పరిపాలించుటకు నీ పైన ఒక సింహాసనం ఉంది, అది దేవుని సింహాసనం, ఎరిగి తీరాలి నీవు. అది మరిచిపోవడానికి కాదు. ఇప్పుడు నాయకత్వం చేసిన వాడు ఎలా ఉన్నాడు తెలుసా, రెండు గోడల మధ్య ఉన్నారా, రెండు గోడల మధ్య, యువతల పక్క ప్రజలు, అవతల పక్క దేవుడు, రెండు పక్కల నీవేమైపోతున్నావు, ఇరుక్కుపోతున్నావు. ఆ ఇరుక్కుపోయిన పరిస్థితిలో దేవునికి న్యాయం చేసి, దేవుని యొక్క వాక్యానికి న్యాయం చేసి, దేవునికి కావాల్సిన న్యాయ విధానాలు నెరవేర్చి, ప్రజలకు కూడా న్యాయ విధాన్ని నెరవేర్చగలిగిన వాడే బైబిల్ సిద్ధాంత ప్రకారంగా అసలు నాయకత్వం చేసిన వాడు. అవునా? ఇలా చెప్తే మీకు అర్థమవుదు. ఎబ్రీ పత్రికలోకి రండి, యేసయ్యకున్న నాయకత్వం మీరు చూడండి. ఎబ్రీ పత్రిక 3:2-3 తర్వాత 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 చాలా ఆరో వచనం చెప్తున్నది, క్రీస్తు కుమారుడిగా ఉండి ఇల్లంతటిలో నమ్మకముతో ఉందా? క్రీస్తు దేవుని యొక్క కుమారుడు అయ్యుండి కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తునిగా అధికారములో నుండి ఏం చేశాడు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ధైర్యం ఇచ్చి, తర్వాత ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము, ఏం చేశారు, ధైర్యము, నిరీక్షణ, తర్వాత ఉత్సాహము, ఇల్లంతటిలో. హలో, ఎవరు ఏం చెప్పలేదు. దేవుని కుమారుడు అయ్యుండి కూడా ఇంట్లో నమ్మకస్తునిగా దేవుని కొరకు ఏం చేశారు, నిలబడ్డాడు. మోషే కూడా దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తునిగా తన పనిని తానే ఏం చేసుకున్నాడు, నెరవేర్చుకున్నాడు. మనము కూడా దేవుని ఇల్లంతటిలో, మనకిచ్చిన ఇంట్లో, మనకిచ్చిన సంఘములో, మనకు మనం నివసించిన దేశములో నమ్మకస్తునిగా, నాయకునిగా, మధ్యవర్తిగా ఉంది, న్యాయం చేద్దాం. హలో, నీ నాయకత్వం ద్వారా ప్రజలకు నిరీక్షణ కలుగుతున్నదా? ఎవరు చెప్పలే. అలాగే అట విశా చెప్పడం, అలాగే నీ నాయకత్వం వల్ల ప్రజలకి నిరీక్షణ కలుగుతున్నదా?
ఏంటి సార్ ఏదో మీరేం చెప్పలేదు. ధైర్యం కలుగుతున్నదా? ప్రోత్సాహం కలుగుతున్నదా? ఎవరు ఏం చెప్పలేదే. ఒక దురాత్మ బయటికి వస్తేనే ధైర్యం అంతా కోలిపోయేది. కొద్దిగా వాక్యం చెప్పండి అయ్యగారు అని చెప్తే ధైర్యం అంతా ఎటు నుంచి గాలి అయిపోతుందో తెలియట్లేదు. ఆరాధన కొద్దిగా నడిపించండి అని చెప్తే ధైర్యం అన్నీ ఇవన్నీ ఇంట్లో అలవాటు ఉంటే చర్చి కాడ కూడా అలవాటు వచ్చేది. ఇంటిలో లేని ప్రార్థన చర్చిలో చూపించొద్దు. ఇంటిలో లేని వాక్య ధ్యానం చర్చిలో చూపించొద్దు. ఇంటిలో లేని ఆరాధన చర్చిలో చూపించొద్దు. ఇంటిలో లేని ఉపవాసం చర్చి కాడ చూపించొద్దు. ఇంటిలో లేని జాగరింపు చర్చి కాడ అవునా? ఇంటి దగ్గర ప్రార్థన చేసిన వాడు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తాడు ఏ పరిస్థితిలో అయినా. ఉన్నారా? ఎవరు ఏం చెప్పట్లేదు. హల్లెలూయా మాత్రం వినిపిస్తుంది. హలో, దేవుడు నాయకులను ఎత్తుకుతున్నారు. నీవా నాయకుడై తీరాలి. నీ ఇల్లు ఆ నాయకత్వంలో ఏం చేయాలి? నీ ఇంట్లో యేసయ్య నాయకుడు. ఆయన నాయకత్వమే ఇంటిలో వ్యాపరిస్తున్నదని రుజువు పరచు. నీ వెళ్తున్న సంఘములో నాయకుడు దేవుడే. తాను నాయకత్వంలోనే ఈ సంఘం పరిపాలించబడుచున్నది అని రుజువు పరచు. దేశం చూడాలి, ప్రజలు చూడాలి. హలో, ఉన్నారా? అలా ఉండదాని బట్టే యోసేపుని దేవుడు ఏం చేశారు, రాజ్య పదవిలోకి దేవుడు ఎత్తించింది. నీకు ఇప్పుడున్న పరిస్థితిలో నీవు నమ్మకస్తుడిగా ఉంటే, దేవుని యొక్క అధికారాన్ని చూపించిన వాడైతే, రేపో మాపో దేవుడు నీకేం చేశారు, దీనికన్నా ఉన్నతి స్థాయిలోకి దేవుడు నిలబెట్టేస్తారు. ఇప్పుడున్న స్థితి నువ్వు బాగుపరచకపోతే రేపున్న స్థితికి నీవు ఎలా బాగుపరచగలిగేది? నేను చాలామంది చెప్పడం విన్నాను, ఈ భాష మంచుడు కాదు, ఈ భాషకు ప్రార్థన తెలియదు, ఈ భాషకు ఏం తెలియదు. నీకేం తెలుసు? ఆ భాష చేసిన పని నువ్వు చేయి, నువ్వు చేస్తావా? నోరుంది కదా అని చెప్పేసి ఏమైనా మాట్లాడడం కాదు. ఎవరో అన్నారట, ఈ ముఖ్యమంత్రికి ఏం తెలుసు, ఆడికేం పని తెలియదు, కేవలం కుర్చీలో కూర్చుకోవడం సంతకం చేయడం. ఆ ముఖ్యమంత్రి ఒకరోజు అన్నాడట, ఓరి బాబు నీవే ఒకరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని పరిపాలన చేయి. ఒక్కరోజు పరిపాలన చేసేసరికి సొక్కలు కనిపించింది. హలో, ఉన్నారా అందరూ? ఒకసారి చెయ్యండి. హలో, దేవుడు మనకిచ్చిన నాయకత్వాన్ని మనం నెరవేరిస్తే చాలు. అలాగైతే భవిష్యత్ కాలములో దానికన్నా అధిక స్థితిలో ఉన్న నాయకత్వంలో దేవుడు మనల్ని ఏం చేస్తారు, కూర్చోబెడతారు. ఉన్నారా? ఇప్పుడు దాని ఆదికాండ 41:41 వచనం, చాలు 41 వచనం. చూసారా, 41:41 ఐగుప్త దేశం అంతటిలో నిన్ను. ఐగుప్త దేశస్తులు మంచోళ్ళు కదా,
ఎవరు చెప్పలేదే ఐగుప్త దేశస్థులు మంచోలేనా దేవుని బిడ్డలకి శ్రమలు పెట్టిన వాళ్ళే సకల వీధి సకల రీతి కలిగిన ఏంటి మంత్రశక్తులతో ఆరాధన చేసిన వాళ్ళే సకల రీతి కలిగిన ఏం చేశారు విగ్రహారాధన చేసిన వాళ్ళే దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళే అలాంటి జనాంగము ఉన్న చోటిలో యోసేపుని దేవుడు ఏం చేశారు రాజుగా నిలబెట్టారు నిన్ను అలా రాజుగా నిలబెడితే నిన్ను గాని అలా రాజుగా నిలబెడితే అప్పటి వరకు నడువు వంచని నీవు అన్నిటికీ నడువు వంచేస్తావు అప్పటి వరకు ఇలా ప్రార్థన చేసిన నీవు సాష్టాంగ ప్రణామం చేసి మరి ప్రార్థన చేస్తావు దేని ముందు దేవుని ముందు కాదు ఐగుప్త దేశంలో ఉన్న సిద్ధాంతమును ఎవరు ఏం చెప్పలే అందుకే కదా దానియేలు చెప్పిన మాట నీవు తయారు చేసిన ఈ బొమ్మకు మేమేం చెయ్యం మా నడువు మేము ఉంచాం మేము సాష్టాంగ ప్రణామం చెయ్యం మేము సేవించిన దేవుడు వేరే నీవు చూపించిన దేవుడు కాదు మా దేవుడు చెప్తారా మీరు హలో అలా చెప్తేనే కొన్ని సింహాల బోన్లో పడేది అవునా ప్రైజ్లో ఎవరు చెప్పట్లే అలా చెప్పగలిగే స్థితి మనలోకి రావాలి చంద్రక్ మేషక్ అభేంద్రకులకు అగ్గిలో పడేసే ముందు ఏం చెప్పారు మేము సేవించిన దేవుడు మమ్మల్ని బతికించినా బతికించకపోయినా నీవు మాకు ఏర్పరిచిన దేవునికి మేమేం చెయ్యం మీకందరికీ జగన్ గారు తెలుసు కదా ఎంతమందికి తెలుసు ఆయన దేవుని బిడ్డని ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు లేకపోతే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం పట్టుకున్నారు ఇప్పుడు చేసిన పనిలో ఆదిలక్ష్మి గారు నవ్వుతున్నారు కారణమేంటి ఇది దేవునిని తృప్తిపరిచే విధానం కాదు దేవుని యొక్క వాక్యం నెరవేర్చే విధానం కాదు ప్రజలకు చూపించుటకు ఏం చేయడానికైనా సిద్ధం నీ పరిస్థితి కూడా అంతే కదా ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడే నీ స్థితి బయటకు వచ్చేది హల్లెలూయా ఒక విందుకి వెళ్ళినప్పుడే నీ స్థితి బయటకు వచ్చేది వాళ్ళందరూ అక్షంతరాలు పట్టుకున్నప్పుడు నీవు కూడా రెండు చేతుల్లో పట్టేసుకుంటావు తర్వాత ఒక ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ఈ బియ్యం బంగారమైపోవునుగాక ఇది పడినప్పుడు ఆయన మీద రావాల్సిన సమృద్ధి బైబిల్ గ్రంథములో రాయబడిన వాగ్దానం నెరవేర్పు ఈ బంగారం పడేటప్పుడు జరుగునుగాక అలా ప్రార్థన కూడా ఒకటి హలో ఉన్నారు అందరూ అప్పుడు నీ చెయ్య ఆ బియ్యం ముట్టడానికి వెళ్ళకుండా ఉండగలుగుతున్నదా హలో హలో హలో
అప్పుడు నీ ఒంటిలో ఉన్న పరిస్థితి ఎలాగా, నీవు ధరించిన వస్త్రధారణ ఎలా, నీవు తయారై వెళ్ళేది ఎలా, ఎవరు ఏం చెప్పట్లేదు. అప్పుడే లేనిపోని డెకరేషన్లు అన్నీ వచ్చాయి. తర్వాత ఉపవాసం, ప్రార్థన, ఆరాధన, జాగరింపు ఎవరికి చూపించరండి? అదే మరి జగన్ గారు చేసిన దాంట్లో తప్పేం లేదు కదా. హలో, నీవది చేసినప్పుడు నీ మనసాక్షికి అది వేదన కలగట్లేదా? కలగట్లేకపోతే ఏమాత్మ పొందుకున్నావు నీవు? చచ్చిపోయి చంపేశావని చెప్పమ్మా, చచ్చిపోయింది కదా, చంపేశావు మనసాక్షిని, గొంతు పిచ్చి పిసికించేశావు. దేనిని? ప్రజలను ఒప్పింపచేయడానికి నీ మనసాక్షిని చంపే అంతగా హంతకుడిగా కూడా మారిపోతున్నారు. నేను దానియేలు బట్టి దేవునికి స్తుతిస్తున్నాను, నేను యోసేపుని బట్టి దేవునికి స్తుతిస్తున్నాను, నేను చంద్రక్ మేషక్ అభేంద్రకులను బట్టి దేవునికి స్తుతిస్తున్నాను. ఇలా ఆత్మీకులుగా నిలబడిన వారుగా ఉన్నందున దేవునికి స్తుతిస్తున్నా. నీ మనసాక్షిని చంపి కాదు, నీ మనసాక్షికి హత్తు కలిపేటట్టుగా దేవుని యొక్క వాక్యానికి, ఆత్మీకతకు ఏం చేయి ప్రాముఖ్యతను ఇచ్చే క్రైస్తవులు లేగాలి. హలో హలో హలో, కొందరికి వేదన కలగట్లేదు ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు కూడా. హలో, దయచేసి దేవుడి నీకు ఇచ్చిన మనసాక్షిని గొంతు పిసకొద్దు. దయచేసి నీ మనసాక్షిని ఏం చేయొద్దు, వ్యతిరేకంగా నీ ఆత్మీకతను కూల్చివేయొద్దు. పరిస్థితిలో నీ మనసాక్షిని చంపడానికి వచ్చినప్పుడు నీ మనసాక్షితో కలిసి నిలబడడానికి ప్రయత్నం చేసుకో. అదే దానియేల్ చేసింది, అదే యోసేపు చేసింది. ఐగుప్త దేశములో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యులకు రాజుగా ఉండి అన్యుల పద్ధతి తనలోకి తీసుకురాలే యోసేపు. హలో, అన్యుల దేశాన్ని పరిపాలించి అన్యుల ఆరాధన అన్ని చూసుకొని ఆ అలవాటును యోసేపు తన జీవితంలో రానివ్వలే. అదే ఆత్మీకుని లక్షణం. హలో హలో, నీవు ఆత్మీయకత కొరకు నిలబడినప్పుడు ప్రజలు అడుగుతారు, ఎందుకమ్మా మీ పిల్లలకు మెచ్యూరిటీ ఫంక్షన్ చేయలేదు? అప్పుడు నిలబడతావా? ఎందుకు నీవు ఇలాంటివన్నీ నువ్వు చేయలేదు అని చెప్పినప్పుడు నిలబడతావా? అప్పుడే మన వాసు గారి పేరు మర్చిపోయింది, రజనీ పాస్ గారు పాడిన ఒక పాట గుర్తుకొస్తుంది, పొడుచి పూణి ముయుటుచి. విన్నారా ఆయన పాడింది ఆ పాట? ఆయన పాడిన పాటలకే, నేను నేల మీద పడిపోతున్నాను మళ్ళీ లెగుస్తున్నాను, నేల మీద పడిపోతున్నాను మళ్ళీ లెగుస్తున్నాను, నేల మీద పడిపోతున్నాను మళ్ళీ లెగుస్తున్నాను, ఇదట ఆయన పాట. హలో, ఎన్నిసార్లు పాడతారు, ఎన్నిసార్లు లెగుతారు? హలో, నేల మీద పడి లెగిచి మోకాలు నొప్పి అనిపించట్లే. హలో, అందుకే ఇటు పక్క నిలబడండి. హలో, దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచింది దేనికి?
లోకంతో కలిసిమెలిసి జీవించడానికి కాదు. హలో, అలా చెప్తే మీకు అర్థం అవ్వదు. బంగారం ఎక్కడి నుంచి దొరుకుతున్నది? వజ్రాలు ముత్యాలు ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి? అవునా? ఎన్ని బురద మట్టిలో ఉన్నా కూడా అది ఎప్పుడూ కూడా ఏం చెయ్యదు, ఆ బురదను దాని లోపల రానివ్వదు. అవునా కాదా? అవునా? ఎన్ని ఎన్ని వరదలు, ఎన్ని బురదలు, ఎన్ని చెత్త, ఎన్ని వేస్ట్ విషయాలు తగిలినా అందు లోపలికి రానివ్వదు. అవునా? మనం ఎందుకు అలా కాట్లేదు? అదే నా ప్రశ్న. నీవు లోకానికి వెలుగు కదా, వెలుగు వెలుగుతూనే ఉండాలి కదా. వెలుగు వెలుగుతూనే ఉన్నప్పుడు ఎందుకు చీకటి దానిని అధికారపరిచేది? చెప్పలేదే. నీవు లోకానికి ఉప్పు కదా, ఉప్పుకేముంది? రుచి ఉంది. రుచి లేని దాంట్లో నీవు పడేసరికి రుచిమయంగా మారుతున్నావు కదా. మారుతున్నావు. ఏ చప్పటి కూర అయినా ఉప్పు పడితే అవునా? అదే ఉప్పుకి ఉప్పుదనం లేకపోతే ఎన్ని కూరలు వేసినా రుచి ఉండదు. ఇలాగే చాలా మంది దేవుని బిడ్డలు తయారయ్యేది. నీవు లోకములో ఉండి లోకములో ఉన్న పద్ధతి పాటిస్తే నీ లోపల ఉన్న ఉప్పుదనం ఏమైపోతుంది? నీవు లోకములో వెలుతురుగా ఉండి నీ వెలుతురుని నీవే ఏం చేస్తున్నావు? చీకటిగా మార్చేస్తున్నావు. నీవు నిలబడాల్సిన స్థితిలో నిలబడకుండా నీవు తొట్టిల్లి పడితే ఇంకేం నిలబడతావు? అందుకే ఐగుప్త దేశంలో యోసేపుని రాజు తర్వాత రెండో వాడిగా చేసినా కూడా అధికారం పలుకుబడి శ్రేష్టత ధన్యత అన్నీ కలిగినప్పుడు కూడా ఐగుప్త దేశములో ఉన్న ఏవి కూడా యోసేపుని అంటలే. లేకపోతే యోసేపు దానిని అంటనివ్వలే. అదే అదే యథార్థ అభిషేకం పొందిన బిడ్డ చేసిన ప్రత్యేకత. అభిషేకం పొందిన వాళ్ళకి యాక్టింగ్ పనిచేయదు, నటన పనిచేయదు. ఆత్మీకతలో ఉన్నవాళ్ళు అన్నీ నెరవేర్చలేరు, అన్నీ చేయడానికి వెళ్ళరు. హలో హలో. అందుకే యోసేపుని దేవుడు ఏం చేసింది? లేవనెత్తింది. గోతులో ఉన్నప్పుడు వేదన పడనివాడు, అమ్మబడినప్పుడు వేదన పడనివాడు, పోతిపర్ ఇంటికి వెళ్ళినప్పుడు తప్పులు చెయ్యలేనివాడు, చేరసాలలో ఉన్నప్పుడు నేరాలు చేయలేనివాడు, ఐగుప్త దేశానికి రాజు అయితే చేస్తాడా ఇలాంటి పనులు? చేయడు కాదు, చెయ్యలేడు. చెయ్యలేడు ఎందుకంటే అలవాటు ఉంది కదా, చెయ్యకుండా వచ్చాడు కదా. హలో, మనకు అదే కదా అలవాటు లేదు. ఏది అలవాటు లేదు? మూడు పూట్ల తినడం అలవాటే, 9 గంటలు పడుకోవడం అలవాటే. ఆత్మీయత మనకు ఒక అలవాటు.
కావట్లేదు, ప్రయత్నం లేదు. హలో హలో, ఉన్నారా అందరూ? హలో, ఒక అలవాటుగా మారాలి. అలాగైతేనే కొన్నిటిని మనం ఏం చేయగలుగుతాం? నిషేధించగలిగేది, వదులుకోగలిగేది. కూరగాయలు చూసినప్పుడు ఎంచుకుంటారు, బంగారం కొనుక్కున్నప్పుడు ఎంచుకుంటారు, చీరలు బట్టలు కొనుక్కునేటప్పుడు ఎంచుకుంటారు, ఖర్చు పెట్టినప్పుడు కొనుక్కునేటప్పుడు ఎంచుకుంటారు, అన్నిటినీ ఎంచుకుంటారు. కానీ ఆత్మీక విషయం వచ్చినప్పుడు అంతా మామూలే. ఆత్మీక విషయం వచ్చినప్పుడు అంత మామూలే. పర్లేదు, సర్దుకుపోవచ్చు, ఏం పెద్ద విషయం ఏమి లేదు. ఎవరు చూస్తారులే, ఎవరికి తెలుస్తుందిలే, ఈ చేత ఏంటి పెద్ద విషయం? ఇందులో ఏమైనా తప్పుందా? దీనికి ఏదైనా వాక్యముల ఆధారం ఉందా? హలో, ఉన్నారా అందరూ? హలో, లోకం మనకి శాశ్వతం కాదు. లోకములో ఉన్న సిద్ధాంతం దేవుని యొక్క బిడ్డలకేం కాదు, అనుకూలం కాదు. బంగారం ఎప్పుడు బంగారమే, ముత్యం ఎప్పుడు ముత్యమే, వెండెప్పుడు వెండే. దాని ప్రత్యేకత అదే ఎప్పుడు ఏం చేస్తుంటుంది, కాపాడుకుంటుంది. అవునా? ఎవరు జవాబు చెప్పలే. దాని విలువ, దాని ప్రాధాన్యత, దానికున్న ఘనత అది ఎప్పుడు ఏం చేసుకుంటుంది? బంగారాన్ని ఎంత ఎరగొట్టినా వచ్చేది బంగారమే. అవునా? ఎండిని ఎంత ఎరగొట్టినా వచ్చేది ఎండే. వెలగల రాళ్ళను ఎంత ఎరగొట్టినా వచ్చినది వెలగలిన రాళ్ళే. ఖరీదు కింద పైన అవుతుందే తప్ప దాని విలువ పోదు. అవునా? అవునా? ఎవరు జవాబు చెప్పలే. నీవు రక్షణ పొందినది యేసయ్య విలువైన రక్తం ద్వారా. ఆయన రక్తం ఇచ్చి విలువిచ్చి నిన్ను కొనుక్కున్న బట్టి నీవేమయ్యావు? విలువై ఉన్నవాడై లోకములో జీవించావు, జీవిస్తున్నావు. ఆ విలువను లోక సిద్ధాంతాలకు నువ్వేం చేస్తున్నావు? తాకట్టి పెడుతున్నావు, ఎవరి విలువను పోగొట్టేస్తున్నావు? అందుకే పౌలు గారు మాట ప్రకారంగా చెప్తే మరలా మరలా ఏసయ్య ఏం చేస్తున్నావు? కొరడా దెబ్బలు కొట్టేస్తున్నావు, సిలువ వెక్కిస్తున్నావు, సిలువ దించుచ్చేస్తున్నావు. ఒకసారి ఏసయ్య సిలువే ఎక్కిన వేదన తెలిసిన వాడు మళ్ళీ మళ్ళీ ఏసయ్య ఏం చేయరు. సిలువ ఎక్కించేసి మళ్ళీ నువ్వు ఏడవు, ఏసయ్యా నువ్వు నా పాపం కొరికే చచ్చిపోయింది, నేను చేసిన తప్పులను క్షమి, మళ్ళీ మళ్ళీ నువ్వు చెప్పవు. హలో, హలో, ఉన్నారా? మళ్ళీ మళ్ళీ నువ్వేం చెయ్యవు. అందుకే ఈరోజు రాత్రి వేళ ఒక యోసేపు లాగా మనం నిలబడదాం, ఒక దానియేల్లాగా నిలబడదాం, చంద్ర మేషక అభేంద్రకులా నిలబడదాం, మోషేలా నిలబడదాం, నాహావులా నిలబడదాం, ఏలియాలా నిలబడదాం, ఏలీషాలే నిలబడదాం, ఏసయ్యలా నిలబడదాం, ఆత్మీకుడిగా నిలబడదాం, అభిషేకం చెందినవాడిగా నిలబడదాం. కొన్ని జయించాల్సిన సమయం వచ్చింది.
కొన్ని జయించి స్థాపించాల్సిన సమయం దగ్గర వచ్చింది. యోసేపా లెగు, నీ ఆత్మీయతను రుజువుపరచు, నీ లోపల ఉన్న మనసాక్షి బతుకున్నదని రుజువుపరచు. నీవు పరలోకానికి వారసుడవు అన్నది రుజువుపరచు. లోకం చూడాలంటున్నది, పాపులు చూడాలనుకుంటున్నారు, అపవిత్రులు చూడాలనుకుంటున్నారు. నిలబడతావా? నీవు నిలబడతావా? అయితే కళ్ళు మూసుకో, ప్రార్థన చేయబోచున్నాం. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిని అప్పగించుకో. దేవునికి చెప్పు, దేవా నేను నిలబడి తీరుతా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కొలతలు వచ్చినా, ఎవరేం అడ్డగించినా, ఎవరేం వ్యతిరేకంగా నిలబడినా, నేను నిలబడతా. నన్ను విలువైన రక్తంతో కొన్నావు నీవు, నన్ను విలువైన రీతిగా నన్ను మార్చావు. ఆ విలువకి నేనేం చేశాను? శిలువ మరణములో చూచి తిని నేను, కొరడా దెబ్బలు కాచినప్పుడు నేను చూచి తిని, నీవు శిలువ మోసుకొని సిలువ మోసుకొని కాల్వరి కొండ వరకు ఎక్కినంత వరకు నీ రక్తం ధారధారగా పడి నన్ను రక్షణ కలిగిన అనుభవంలోకి నడిపించిన దానిని చూచి అనుభవించిన వాడిని నేను. దానిని నేను చులకపరచను, దానిని నేను నిర్మూలపరచను. నేను అసలైన కొడుకుని, నీకు నేను నీకు వారసునని, వారసుడిని. నేను కాంప్రమైజ్ అయ్యేవాడిని కాను. ఇదిగో దేవా నేనున్నాను, నీ నిజస్థితిని నేను బయలుపరచడానికి నేనున్నాను. యోసేపులా నిలబెడతా, దానియేలులా నిలబడతా, మోషేలా నిలబెడతా. నన్ను ఉపయోగించుము దేవా. రాత్రివేళ ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మికిలిగా ప్రేమించుచున్న దేవా నీకు వందనాలు. ఈరోజు రాత్రివేళ వాక్యాంశాల ద్వారా మేము వినామయ్యా. యోసేపు ఇల్లంతటిలో మంచి నాయకత్వం నెరవేర్చి, అభిషేకాన్ని ప్రాముఖ్యత ఇచ్చి, మంచి నాయకత్వములో దేవునికి ప్రజలకి అనుకూల పరిచేటట్టుగా, తన మనసాక్షిని తోడుపరిచేటట్టుగా, జతపరిచేటట్టుగా తన జీవితాన్ని తానే నిలబెట్టుకున్నాడయ్యా. అది మా జీవితంలో కూడా నెరవేర్చాలయ్యా. మా కుటుంబం దేవుని ఆలయమని, మాకున్న పిల్లలు దేవుని యొక్క సొత్తని, సంపదని, మాకు కలిగినవన్నీ దేవునికి ఇవ్వాల్సిన పరిచర్య అని ఎరిగి, దానికి తగ్గట్టుకున్న ఆత్మీకతలోకి మా జీవితాన్ని మేము నిలబెట్టుకుంటామయ్యా. దేవా కొన్ని కొన్నిసారి పరిస్థితిలో వాక్యం తెలియకో మా ముండితనమో, మా గర్వమో, మా అహంకారమో, మాకున్న పదవియో, మాకున్న గొప్పతనమో మనసాక్షిని గొంతు పిసికేసేటట్టుగా ఉంటే మమ్మల్ని మందించండి దేవా, క్షమించండి దేవా. ఈ రాత్రివేళ దానిపైన ఒక విజయాన్ని సంపాదించుకొని ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించుటకు సహాయపరచండి అయ్యా. రోజు పడుకునే ముందు ఒక నిమిషం మా మనసాక్షితో మేము మాట్లాడి అడుగుతామయ్యా. మనసాక్షి, నేను నిన్ను చంపానా? దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకపరిచేటట్టుగా నీ గొంతు నిన్ను పిసికానా అని అడిగి పడుకునేటట్టుగున్నా ఒక ఆత్మీయ జీవితానికి మేము స్థాపించుచున్నామయ్యా. అలాంటి యొక్క పరిస్థితి ఈరోజు వాక్యం విన్న సకల దేవుని బిడ్డల జీవితంలో అనుకూలపరచుటకు, దానిని నేర్చుకునేటకు, రుజువుపరచుటకు ప్రియ బిడ్డలందరినీ కూడా సహాయపరచండి. ఇంతసేపు వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా చెప్పిన వాక్యం నా కొరకే, అది నా జీవితం శుద్ధీకరణ కొరకే. దానిని నేను అంగీకరించుచున్నానయ్యా, దానిని నేను స్వీకరించుచున్నానయ్యా, నీ సన్నిధిలో దానిని ఒప్పుకుంటున్నానయ్యా. అలా చేసినందుకు వందనాలు, దేవునితో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవ ఇది వింటున్న సకల దేవుని యొక్క బిడ్డలతో. దేవా
నీ రెండో అక్కడ వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.